LRT న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భక్త జనసదరంగా మారిన రాజన్న ఆలయం. యాసంగి ప్రత్యామ్నాయ పంటలపై రైతులను చైతన్యం చేయాలి. సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. పెట్రోల్ డీజిల్ వాట తగ్గించాలి. బీజేపీ కొనరావుపేట మండల శాఖ. ప్రతి ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు. ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం కార్తీక మాస చివరి సోమవారం కావడంతో భక్తుల రతితో కిటకిటలాడింది. సోమవారం వేకువజాము నుండే స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలిరావడం వల్ల ఎటు చూసినా సందడి వాతావరణం నెలకొంది. కార్తీక దీపాలను వెలిగించడంతో పాటు స్వామివారి దర్శనం కోడిమొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమేశ్వర శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి శ్రీ లలిత సహస్రనామ సహిత చతుష్టీ ఉపచార పూజ కార్యక్రమాలు, పరివార దేవతార్చన, అభిషేక కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దీంతో పాటు సోమవారం కావడం వల్ల శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. అనుబంధ దేవాలయాలు అయిన శ్రీ బద్దిపోచమ్మ ఆలయం, భీమేశ్వర ఆలయాలు కూడా భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. వర్షాకాలం ధాన్యం సేకరణ సందర్భంగా ఇలాంటి ప్రతిబంధకాలు లేకుండా రైతులకు ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని, ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. సోమవారం రోజున సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పలువురు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఇతర అధికారులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు పురోగతి, వేసంగి పంటల సాగు, కోవిడ్ వ్యాక్సినేషన్ పురోగతి తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయమని స్పష్టం చేసిన విషయం తెలిపారు. ఈ విషయాలను రైతులకు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటలపై ప్రోత్సహించాలని సూచించారు. నియోజకవర్గ బాధ్యులైన డిఆర్ఓ, ఆర్టీఓ, డిఆర్టీఓలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వారిగా క్లస్టర్ ఇన్ఛార్జి అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో ఆయనతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య, పలువురు అధికారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్పై విధిస్తున్న వ్యాట్ ట్యాక్స్ ను వెంటనే తగ్గించాలని, దీనికి నిరసనగా బీజేపీ కొనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజున స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనేక రాష్ట్రాలలో పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు తగ్గించినా గానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా తగ్గించలేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. 41 రూపాయల కమిషన్తో తెలంగాణ ప్రభుత్వంలో పెట్రోల్ ధర వసూలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ కాలయాపన చేయడం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై చిత్తశుద్ధి లేదు అని పేర్కొన్నారు బీజేపీ జిల్లా నాయకులు గోపాల్ సురేంద్రరావు. మండల శాఖ అధ్యక్షులు రామచంద్రం, బాలాజీ తదితరులు ఉన్నారు. ప్రతి మండల కేంద్రంలో పెట్రోల్ డీజిల్పై వ్యాట్ తగ్గించడం కోసం నిరసన తెలపడం జరిగింది. ఎందుకంటే హుజూరాబాద్ ఎలక్షన్లో ప్రతి నాయకుడు, ప్రతి ఒక్కరూ ఈ సిలిండర్లు పట్టుకొని డీజిల్ పెట్రోల్ మీద పూర్తిగా హరీష్ రావు అయితే దాన్నే ప్రచార అస్త్రంగా మలుచుకొని ప్రచారం చేసిన ఘనత ఆయనదే. చూస్తే
ప్రతి కేంద్ర ప్రభుత్వం లో 10% డీజిల్ పై 5%. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై వ్యాట్ ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇలా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి నిరసనలు ఈ వారం డిసెంబర్ 7 దాకా కొనసాగిస్తాం, తినకుంటే ఇంకా ఈ ఆందోళన విస్తృతం చేస్తామని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనించాలి, ఈ పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించినట్టయితే మరి రైతులు ఇప్పుడు పొలాలు స్టార్ట్ అయితే ట్రాక్టర్లకు కానీ వడ్లు జారవేస్తున్న లారీలకు కానీ ఎంత ఇబ్బందికరంగా ఉంది. ఓనర్లకు ఇబ్బంది ఉంది, మరి రైతులకు ఇబ్బంది ఉంది. మరి దీన్ని వెంటనే పెట్రోల్ డీజిల్ పై వెంటనే వ్యాట్ తగ్గించి ప్రజలకు సహకరించాలి. కానీ మరి ధనిక రాష్ట్రంలో ఉన్న డబ్బా అంతా ఏం చేస్తుండు కూడా చేస్తలేడు. మొన్న వైన్స్ల మీద వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో ఒక్క దానికి 2 లక్షల చొప్పున వేయించుకున్నాడు. ఆ డబ్బులు వచ్చినాకనే ఇప్పుడు ఇక్కడ ఉన్న పెన్షన్ దారులకు డబ్బులు వేస్తున్నాడు. అంత హీన స్థితిలో ఉన్న కేసీఆర్ గారు, మరి ఈ రకంగా చెప్తున్న కేసీఆర్, అప్లపాలు చేస్తున్న కేసీఆర్ ను వెంటనే మనం గద్దె దించాలని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యాధికారి సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ, అర్హత గల ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, మొదటి డోసు తీసుకున్న వారు తప్పనిసరిగా 2వ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. దీనికోసం వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సందర్శన కార్యక్రమం చేపట్టిందని, గ్రామీణ పట్టణ ప్రాంతాల తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించి వ్యాక్సిన్ స్వీకరించాలని అన్నారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలో లేనప్పటికీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఈఎస్ రజిత, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎం మహేష్, డాక్టర్ మీనాక్షి తదితరులు ఉన్నారు. ఇక ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎలర్ట్ న్యూస్.